లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఇజ్రాయేలుకు గాజాకు యుద్ధం జరుగుతుంది, తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ నివసించేటువంటి ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ పరిస్థితి నుంచి భారతీయ వాసులందరినీ తీసుకురావడానికి ఇండియా ఆపరేషన్ అజయ్ అనే పేరుతో వారందరినీ ఇండియాకు తీసుకొచ్చింది. ఇప్పుడు ఇజ్రాయేల్లో కానీ గాజా ప్రాంతంలో కానీ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదు, అక్కడ పరిస్థితి ఇంకా బాగాలేదు. యుద్ధం విషయం ప్రక్కన పెడదాం. ఇండియా ఎవరికి సపోర్ట్ చేస్తుంది అని అడిగితే వెంటనే ఇజ్రాయేల్ అంటాం. ఇజ్రాయేల్ ఇండియా మంచి సోదరులు, మంచి ఫ్రెండ్స్. సో వాళ్ళ యొక్క రిలేషన్స్ చాలా గొప్పవి. నిర్మోహమాటంగా ఇండియా ఇజ్రాయేల్ వైపే ఉంటుంది అంటారు. ఎస్, నిజమే. ఇండియా ఎప్పుడు కూడా ఇజ్రాయేల్తోనే ఉంటుంది, ఇజ్రాయేల్కి సపోర్ట్ చేస్తుంది, మంచి ఫ్రెండ్స్. కానీ ఇండియా స్టాండ్ అనేది పాలస్తీనా విషయంలో వేరు. పాలస్తీనులకు ఖచ్చితంగా సహాయం మాత్రం చేస్తుంది. ఇండియా ఏంటి, పాలస్తీనాకి సపోర్ట్ చేయడం ఏంటి అనుకోకండి. ఎస్, పాలస్తీనాకి ఖచ్చితంగా ఇండియా సహాయం చేస్తుంది. పూర్తిగా ఈ వీడియో చూడండి, క్లారిటీ వస్తుంది, చక్కగా వివరిస్తాను. ఇండియా ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లియర్గా చెప్పింది ఏంటంటే, పాలస్తీనాకు సార్వభౌమ స్వతంత్ర రాష్ట్రం కావాలి అని, దానికి పూర్తిగా ఇండియా మద్దతు ఇస్తున్నాము అని. భారతదేశ ప్రజలంతా పాలస్తీనా యొక్క స్వతంత్రపు రాష్ట్రం కొరకు చూస్తున్నారని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మరి అంతకుముందేమో మోడీ గారు తీవ్రవాదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, దాడులను వ్యతిరేకిస్తున్నాం, హమాస్ దాడులను వ్యతిరేకిస్తున్నాం, ఇజ్రాయేల్తో పాటే మేము ఉంటున్నాం అని చెప్పారు కదా. మరి ఇప్పుడేంటి పాలస్తీనాకే సపోర్ట్ చేస్తున్నారు, పాలస్తీనా స్వతంత్రానికే భారత్ కట్టుబడి ఉంది అని ఎందుకు స్టేట్మెంట్ ఇస్తున్నారు? ఇరువైపులా బ్యాలెన్స్ చేస్తున్నారా అంటే కాదు. పాలస్తీనా విషయంలో మాత్రం పాలస్తీనాకి ఏదైతే అవసరమో ఖచ్చితంగా ఇండియా పాలస్తీనా వైపే క్లియర్గా ఉంది. ఈ మధ్య ట్విట్టర్లో మీరు చూసే ఉంటారు ఒక పోస్ట్, ఇజ్రాయేల్ ప్రధానైన బెంజమిన్ నెతన్యాహూ ఏ దేశాలైతే ఇజ్రాయేల్ దేశానికి సపోర్ట్ చేస్తూ హెల్ప్ఫుల్గా ఉన్నాయో, హెల్ప్ చేస్తున్నాయో, ఆ దేశాల లిస్ట్ అనేది, అంటే వారి నేషనల్ ఫ్లాగ్స్ అనేవి ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. అన్ని దేశాల ఫ్లాగ్స్ ఉన్నాయి కానీ ఇండియా లేదు దాంట్లో. ఇండియాతో ఎంత ఫ్రెండ్షిప్ ఉండి కూడా ఇండియా ఫ్లాగ్ ఎందుకు లేదు? చాలామంది కింద ఇండియా వాళ్ళు నేషనల్ ఫ్లాగ్ పెట్టి ఇండియన్ కూడా యాడ్ చేయండి, ఇండియా కూడా మీతో సపోర్ట్గా ఉంది, వి స్టాండ్ విత్ ఇజ్రాయేల్, ఇండియా కూడా మీతోనే ఉంటుంది, ఇండియా ఫ్రెండ్షిప్ అనేది మీకు కావాలి. సో చాలా కమెంట్ చేస్తున్నారు. బట్ బెంజమిన్ నెతన్యాహూ కానీ లేదా ఇజ్రాయేల్ అఫీషియల్ న్యూస్లెస్లో కానీ, ఇజ్రాయేల్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్స్లో కానీ ఇండియా నేషనల్ ఫ్లాగ్ అనేది లేదు, ఇండియా సపోర్ట్ చేస్తుందని కూడా వారు ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకు అలా అంటే, ఇండియా రెండు దేశాలతో ఉన్నటువంటి రిలేషన్స్ మనకు క్లియర్గా తెలిస్తే అది మనకు అర్థమవుతుంది. ఇది ఇప్పుడు మోడీ చేస్తున్నదో, బీజేపీ చేస్తున్నదో, లేదా కాంగ్రెస్ చేస్తున్నదో కాదు. ఆనాటి నుంచి అంటే గాంధీ, నెహ్రూ, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్, మోడీ వరకు ఇదే తీరు అవలంబిస్తున్నారు. పాలస్తీనాకి సపోర్ట్ చేసే దేశాలన్నీ కూడా అరబ్ దేశాలు, ముస్లిం దేశాలు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. బట్ అరబ్ దేశం కాకుండా పాలస్తీనా వైపు ఓటు వేసే ఏకైక దేశం ఇండియా ఒక్కటే. అది అర్థం కావాలి అంటే అంచెలంచెలుగా ఏం జరుగుతుందో మనకు తెలియాలి. 1947లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాలస్తీనా విభజనకు ఇండియా ఓటేసింది. అరబ్ దేశాలు కాకుండా ఇలా ఓటు వేసే ఏకైక దేశం ఇండియా ఒకటే. అరబ్ దేశాలు ఎలాగూ పాలస్తీనాకు, ఆ ముస్లిం జనాభాకు ఓటేస్తాయి, అలా కాకుండా ముస్లిమేతర కంట్రీ ఏకైకది ఇండియా ఒకటే. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పాలస్తీనా మీద సానుభూతితోనూ, మన విదేశాంగ విధానం కూడా పాలస్తీనా వైపే ఉంది, ఆ సానుభూతి కొనసాగించింది. పాలస్తీనా వాదానికే భారతదేశం ప్రాముఖ్యతనిస్తుంది, పాలస్తీనా మీదే ప్రోయాక్టివ్గా ఉంటుంది ఇండియా. 1974లో పాలస్తీనా ప్రతినిధి పిఎల్ఓ ఏర్పాటుకు, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పాటును అన్ని దేశాల వారు కూడా వ్యతిరేకిస్తే, అరబ్ దేశాలతో పాటు ఇండియా మద్దతిచ్చింది పిఎల్ఓ ఏర్పాటుకు. 1985లో పాలస్తీనా రాష్ట్రాన్ని గుర్తించిన దేశాల్లో ఇండియా ఒకటి. చాలా దేశాలు కనిష్టం రాష్ట్రంగాను ప్రత్యేక దేశంగాను చూడరు, బట్ ఇండియా గుర్తించింది. ఓజ్లో పీస్ ఒప్పందం ప్రకారం పాలస్తీనా అథారిటీ పిఏ ఏర్పడినప్పుడు భారతదేశం దానికోసం గాజాలో రిప్రజెంటేటివ్ ఆఫీసును కూడా ఓపెన్ చేసింది. గాజాలో 2003లో దాన్ని రామల్లాకి మార్చారు, ప్రస్తుతం అక్కడుంది. 2003లో ఇజ్రాయేల్ దేశం వెస్ట్ బ్యాంకు గోడను నిర్మిస్తుంటే దానికి వ్యతిరేకంగా ఓటేసింది ఇండియా, ఇజ్రాయేల్కు వ్యతిరేకంగా ఓటేసింది. యునైటెడ్ నేషన్స్లో తీర్మానం చేస్తే ఇండియా ఇజ్రాయేల్ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసింది. 2011లో యునెస్కోలో పాలస్తీనాను చేర్చుకోలేదు, పూర్తి సభ్యదేశంగా చేరేందుకు ఇండియా ఓటు వేసింది యునెస్కోలో చేరటానికి. 2012లో యునైటెడ్ నేషన్లో కూడా పాలస్తీనాను నాన్ మెంబర్ స్టేట్గా అప్గ్రేడ్ చేయడానికి ఇండియా ఓటేసింది పాలస్తీనా గురించి. 2014లో గాజాలో ఇజ్రాయేల్ దాడి చేసిందని ఎంక్వైరీ వేస్తే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్ కమిషన్ తీర్మానానికి ఇండియా సపోర్ట్ ఇచ్చింది. ఇజ్రాయేల్ దాడి చేసిన దానిపై ఎంక్వైరీ వేస్తే దానికి ఇండియా సపోర్ట్ ఇచ్చింది. ఇలా పాలస్తీనాకు సపోర్ట్ చేస్తూనే వచ్చింది ఇండియా.
పాలస్తీనాకు యాంటీగా ఎప్పుడూ లేదు. ఇతర రంగాలలో కూడా పాలస్తీనాకు ఇండియా ఎప్పుడూ సపోర్ట్గానే ఉంది. రాజకీయ మద్దతుతో పాటు మెటీరియల్ సపోర్టు, టెక్నికల్ అసిస్టెంటు పాలస్తీనాకు ఇండియా అందించేది. వివిధ రకాల డెవలప్మెంట్స్ కోసం థర్టీన్ యుఎస్ బిలియన్ డాలర్స్ బడ్జెట్ అనేది అందించింది పాలస్తీనాకు. ఆల్ అజార్ యూనివర్సిటీలో లైబ్రరీ కమ్ యాక్టివిటీ సెంటర్స్ని ఇండియా అందించింది. పాలస్తీనాలో శరణార్థులకు ఇండియా 1.25 మిలియన్ డాలర్స్ హామీ ఇచ్చింది. పాలస్తీనాకు ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇండియా ఎప్పుడూ అందిస్తూనే ఉంటుంది. మెయిన్లీ కల్చర్ కనెక్షన్ కూడా అరబ్ దేశాలతో పాటు పాలస్తీనాలోనూ, అలాగే అరబ్స్ కంట్రీలో కూడా భారతీయ కళలు, భారతీయ కల్చర్లు, అలాగే హిందూ గుడులు ఇలా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. కలరిప్పయట్టు, కథక్ లాంటివి ఈ మధ్య ప్రోగ్రామ్స్ చేశారు పాలస్తీనా ప్రాంతాల్లో. ఇండియన్ సినిమాలు, యోగాలు, ఇండియా వంటకాలు పాలస్తీనాలో చాలా ప్రసిద్ధి చెందాయి. ఇలా ఇండియా పాలస్తీనాను సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇలా సపోర్ట్ చేసేదానికి కారణం ఏంటి? ఇస్లాం జనాభా ఎక్కువ. ఇండియా ముస్లింల మనోభావాలు కూడా దెబ్బతీయకుండా, ఇండియన్ ముస్లింల ఓట్ బ్యాంకు కూడా పోగొట్టుకోకుండా, అందుకే పాలస్తీనా అనుకూల విధానాన్నే భారతదేశం ఎప్పుడు కూడా అనుసరిస్తూ వస్తుంది. అంతేకాదు, అరబ్ దేశాలలో ఫారెక్స్ నిల్వలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాటి ప్రభావం వల్ల ఇండియాపై ఆసక్తిని దెబ్బతీయాలని ఇండియా ఎప్పుడూ కూడా కోరుకోదు. అంతేకాదు, ఇండియాకి అరబ్ దేశాల నుంచే ఆయిల్ ఇంపోర్ట్స్, చమురు నిల్వలు అనేవి మనకు వస్తూ ఉంటాయి. అరబ్ దేశాల మీదే ఆధారపడి ఉంటుంది, చమురు నిల్వల మీద ఆధారపడి ఉంటుంది అని మర్చిపోకూడదు. అంతేకాదు, ముందు సోవియట్ యూనియన్తో, అంటే రష్యాతో యుద్ధం చేయాల్సి వస్తే అరబ్ దేశాల సపోర్ట్ కావాలి అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనుకూల విధానాన్ని వీళ్ళు నెట్టుకొస్తున్నారు. అరబ్ దేశాల మద్దతుతోనే పాకిస్తాన్ని ఎదుర్కోవాలి కాబట్టి ఈ పాలస్తీనా వాదం అనేది కొనసాగుతుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇజ్రాయెల్ వైపు వెళ్ళిపోతున్నారు? ఎందుకు ఇజ్రాయెల్తో సపోర్ట్ చేస్తున్నారు? ఇజ్రాయెల్తో సంబంధం అనేది ఎందుకు ఎక్కువవుతుంది అనేది కూడా చూడాలి. 1950లో ఇజ్రాయెల్ను అధికారికంగా గుర్తించింది, కానీ పూర్తిగా 1992 నుంచే ఇజ్రాయెల్తో సంబంధాలు కలుపుకుంది. ముందు వరకు ఇజ్రాయెల్కు ఏ సపోర్టు చేయలేదు, కానీ 1992 నుంచి సిస్టమ్ అనేది మారింది. అది టర్నింగ్ పాయింట్ అయింది. ఇజ్రాయెల్ దేశం మతపాతిప్రతికన, అంటే యూదులకు దేశంగా మతంపై ఏర్పడింది. పాకిస్తాన్ లాగా మతంపై ఏర్పడిన దేశం కాబట్టి ఇజ్రాయెల్కు ఎప్పుడూ ఇండియా సపోర్ట్ చేయలేదు. 1969లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ ఓఐసీ ఏర్పాటైతే ఇండియా దాని సభ్యత్వం కోరం ప్రయత్నం చేస్తే పాకిస్తాన్ అడ్డుకుంది. పాకిస్తాన్ మాట విని ఇప్పటి వరకు కూడా, ఈ రోజుకి కూడా ఇండియా ఓఐసీలో చేరలేదు. కాశ్మీర్ సమస్య మీద అరబ్ దేశాల నుండి ఇండియాకు ఎలాంటి సపోర్టు లేదు. ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ ఏర్పడకముందే ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగితే ఇజ్రాయెల్ వచ్చి డైరెక్ట్గా యుద్ధంలో పార్టిసిపేట్ చేసి ఇండియాకి సపోర్ట్ చేసింది, ఇండియాకి హెల్ప్ చేసి యుద్ధం చేసింది. కాబట్టి పాలస్తీనా వాదాన్ని కూడా అనుసరిస్తూనే ఇజ్రాయెల్తో సంబంధాన్ని పెట్టుకోవడానికి, ఇజ్రాయెల్తో స్నేహాన్ని పెంచుకోవడానికి భారతదేశం ప్రయాణించింది. సోవియట్ యూనియన్ పతనం అయిపోయిన తర్వాత అమెరికా సూపర్ పవర్గా ఎదుగుతుంది. ఇలా సూపర్ పవర్గా ఎదుగుతుంటే అమెరికాతో జతకట్టి ఇజ్రాయెల్తో స్నేహం పెంచుకుంది. ఇజ్రాయెల్తో ఇంత స్నేహం ఉండడానికి కారణం అమెరికా అని కూడా మనం చెప్పొచ్చు. 1992 నుంచి ఇండియా పూర్తిగా తన వైఖరిని మార్చేసుకుంది, ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ పెంచుకుంది. పివి నరసింహారావు టైం అది. 1992 నుంచి ఇండియా ఇజ్రాయెల్ సంబంధాలు చరిత్రలో కొత్త ప్రారంభానికి నాంది పలికాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నాటి నుంచి నేటి వరకు కూడా ఇజ్రాయెల్తో క్లోజ్ బాండింగ్ ఏర్పడింది. ఫినాన్షియల్గా కానీ, సైనిక పరంగా, రక్షణ వ్యవస్థలో కానీ, అగ్రికల్చర్ సెక్టర్లో కానీ, అంతరిక్ష పరిశోధనలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, రాజకీయంలో ఇజ్రాయెల్, ఇండియా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. కార్గిల్ యుద్ధ సమయంలో భారతదేశానికి డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేసిన దేశం ఇజ్రాయెల్. కార్గిల్ యుద్ధంలో ఇండియా నిఘా వ్యవస్థలో, సైనిక దళాలలోనూ అసిస్టెన్స్ అనేది, ఆ టెక్నాలజీలో కొన్ని లోపాలు కనబడితే రక్షణ వ్యవస్థలో ఉన్న లోపాలన్నింటినీ కూడా గుర్తించి హెల్ప్ చేసింది ఇజ్రాయెల్. టెక్నాలజీ ప్రకారం అందించింది, అసిస్టెంట్ని అందించింది, హెల్ప్ చేసింది కూడా. అప్పటి నుంచి ఇజ్రాయెల్ ఇండియాకి డిఫెన్స్ని ఇంపోర్ట్ చేసుకునేటువంటి దేశంగా మారిపోయింది. ఇప్పటికీ డిఫెన్స్లో ఇజ్రాయెల్ మీద ఆధారపడుతున్నాం. జూన్ 2002లో ఆపరేషన్ పరాక్రమ్ అని చెప్పి పార్లమెంటు మీద పాకిస్తాన్ దాడి ప్రయత్నిస్తే దానికి ప్రతిచర్యగా పాకిస్తాన్ మీద దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు ఇజ్రాయెల్ స్పెషల్ ఫ్లైట్లో హార్డ్వేర్ని సప్లై చేసింది. ప్రస్తుతం ఇండియానే ఇజ్రాయెల్ ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కొనుగోలుదారుడిగా ఇండియా ఉంది. 2013లో ఇండియా ఆసియాలోనే ఇజ్రాయెల్ యొక్క 3వ భాగస్వామ అయిపోయింది. డిఫెన్స్లో ఇజ్రాయెలే ఇండియా సపోర్టర్. ఇండియాలో వ్యవసాయానికి, ఆధునికతకు, సాంకేతికతను అందించేది, పూర్తి టెక్నాలజీని అందించేది ఇజ్రాయెలే.
వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సాంకేతికత ఆధునికత సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ రీసెర్చ్ అండ్ కామర్స్ అండ్ ట్రేడింగ్ అన్ని రంగాల్లో ఇజ్రాయెల్ భాగస్వామి అయ్యింది సో ఇజ్రాయెల్ చాలా ప్రాముఖ్యం అలాగే పాలస్తీనా మీద విధానం కూడా చాలా ముఖ్యం కాబట్టి రెండు దేశాలకు కూడా సపోర్ట్ చేస్తుంది టూ స్టేట్ సొల్యూషన్ నే బలంగా వినిపిస్తుంది భారతదేశం పాలస్తీనా సెపరేట్ రాష్ట్రంగాను ఇండిపెండెంట్ గా స్వతంత్ర రాష్ట్రంగా ఉండాలి అనే విధానం అవలంబించింది ఇలాంటి విధానం వల్ల ఇజ్రాయెల్ సంబంధాలకు రిలేషన్స్ కి అడ్డు కాదు అని అది వేరు ఇది వేరు అని స్పెషల్ గా ఇరు దేశాలకు ఇచ్చేటువంటి సమన్యాయం అని చెప్పేసి ఇండియా వాదన అందుకే భారతదేశం ఎప్పుడైనా గమనించారా ఇజ్రాయెల్కు పాలస్తీనీలకు మధ్య గొడవలు జరిగినప్పుడు సైలెంట్ గా ఉంటుంది ఈ మధ్య ఇజ్రాయెల్ పాలస్తీనా మీద తీరు మాత్రం కొన్నేళ్లుగా ప్రశ్నించడం లేదు సైలెంట్ గా ఉంటుంది 2014లో మానవ హక్కుల ఉల్లంఘన చేసింది అని ఆక్రమిత భూభాగాల్లోకి వెళ్ళింది అని ఇజ్రాయెల్ మీద యునైటెడ్ నేషన్స్ తీర్మానానికి ఓటు వేయకుండా సైలెంట్ గా ఉండిపోయింది ఇండియా అంతేకాదు 2015లో యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల కమిషన్ కి విరోధంగా ఓటు వేయకుండా సైలెంట్ గా ఉంది ఫైనల్ గా ఇజ్రాయెల్ సంబంధాలు పెంచుకొని పాలస్తీనా సంబంధాలు తగ్గించుకుంటుంది మెల్లమెల్లగా ఇది ముఖ్యమైనది ఏంటంటే ఇజ్రాయెల్ సంబంధాన్ని పెంచుకుంటుంది పాలస్తీనా సంబంధాలను తగ్గించుకుంటూ వస్తుంది ఏ దేశంతోనూ విరోధం పెంచుకోకుండా రెండు విధానాలు కూడా అవలంబిస్తుంది రెండు వేరువేరు విధానాలు అవలంబిస్తుంది పాలస్తీనాను కాకుండా ఇజ్రాయెల్ను పూర్తిగా ఆమోదించాలంటే ముఖ్యంగా రెండు విషయాలు ఒకటి ఇండియాకి ఆయిల్ సప్లై ఇంధన భద్రత అనేది అరబ్ దేశాల మీదే ఆధారపడుంది రెండోది సౌదీ అరేబియా ఇజ్రాయెల్ను ఒక దేశంగా పరిగణించదు ఇరాన్ దేశం పాలస్తీనా విధానానికి పూర్తి మద్దతు ఉంటుంది సో ఈ రెండు దేశాల ప్రభావము ఇండియా మీద చాలా ఉంటుంది కాబట్టి అరబ్ దేశాలన్నీ కూడా మనకి వ్యతిరేకమవుతాయి ఈ రెండు అంశాలను బట్టి ఇండియా ఎప్పుడు కూడా పాలస్తీనాకు వ్యతిరేకం మాత్రం అవ్వదు అలా అని ఇజ్రాయెల్తో స్నేహం కూడా విడిచిపెట్టదు ఇజ్రాయెల్ కోసం ఇరాన్ గల్ఫ్ దేశాలతో కీలకమైన ఇంధన సంబంధాలు కూడా వదులుకోదు అందుకే ఈ స్ట్రాటజీ బ్యాలెన్సింగ్ స్ట్రాటజీ సో సింపుల్గా టెర్రరిజానికి హామాస్కు హామాస్ దాడులకు పూర్తి వ్యతిరేకం పిఎల్ఓకి కాదు పాలస్తీనా ప్రజలకు కాదు పాలస్తీనా ప్రజలకు పూర్తి స్వతంత్రం రావాలని పూర్తి రాష్ట్రంగా ఏర్పడాలని కోరుకునేది భారతదేశం అటాక్స్కి వ్యతిరేకం హింసకు వ్యతిరేకం టెర్రరిజానికి పూర్తి వ్యతిరేకం అందుకు ఇజ్రాయెల్తో ఎంతవరకైనా ఎంత స్నేహం కోసమైనా వెళ్తుంది బట్ పాలస్తీనా వాసుల హక్కుల కోసం సెపరేట్ రాష్ట్రం కోసం మాత్రం స్టాండింగ్లో ఉంటుంది సో ఇండియా అనేది కేవలం టెర్రరిజం కోసం జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రకటిస్తుందే తప్ప వాటికి వ్యతిరేకంగా ఉందే తప్ప పాలస్తీనా వాదానికి కాదు మనం మాత్రమే ఇజ్రాయెల్ 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 అనుకుంటున్నాం కానీ ప్రభుత్వ విధానం వేరు ప్రభుత్వం మాత్రం ఇటు పాలస్తీనాకు న్యాయం చేసేందుకు పాలస్తీనా వాదంతోనే ఉంది ఇజ్రాయెల్కు మాత్రం ఫ్రెండ్షిప్ కొలది స్నేహం కొలది టెర్రరిజానికి హామాస్ దాడులకు జరుగుతున్న తీవ్రమైన నష్టానికి మాత్రమే వ్యతిరేకంగా ఉంది అని మాత్రం గుర్తించండి పాలస్తీనాకు పూర్తిగా ప్రత్యేకంగా సార్వభౌమ అధికారంతో ప్రత్యేకమైన రాష్ట్రం కావాలి అని చెప్పి సపరేట్ స్టేట్గా ఉండాలి అని చెప్పి ఇండియా కోరుకుంటుంది అదే పర్మనెంట్ సొల్యూషన్ అని వాదిస్తుంది కూడా అందుకే పాలస్తీనా వాదన అటు ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తుంది సో ఇటు పాలస్తీనాకు సపోర్ట్ చేస్తుంది సో ఇది తెలియక ఇజ్రాయెల్ 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 వి సపోర్ట్ అంటున్నారు ఎస్ ఇజ్రాయెల్ బెస్ట్ ఫ్రెండ్ టు ఇండియా బట్ పాలస్తీనా స్టాండ్ కూడా ఒకటి ఉంది సెపరేట్ స్టేట్ ఫుల్ ఫ్రీడమ్ కోసం స్ట్రాంగ్గా ఉంది ఇండియా అది గమనించండి సో ఇది ఇజ్రాయెల్ విషయంలోనూ పాలస్తీనా విషయంలోనూ ఇండియా ఏ విధంగా ఉంటుందో ఇండియా స్టాండ్ ఏంటో పూర్తిగా మీకు తెలియచేశానని నేను అనుకుంటున్నాను సో క్లియర్గా మీకు అర్థమైతే నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా ఇది షేర్ చేయండి మరొక మంచి అద్భుతమైనటువంటి అంశంతో మరొక టాపిక్ ద్వారా మరల వస్తాను అంతవరకు స్వస్తి నమస్తే